Come on, Kirti! Akka! Come on, Akka! Super! Congratulations. Thank you, sir. Well done. The next plan of our academy is to conduct Matti Gusti tournament. Various state players could have participated chestaru. Kani andulo nee performance vallakante better ga undali. Okay? Sure, sir. Good. Etti Kudesh Melikesh lock chese chudu. Avunu. Aa technique ni bale follow ayoki. Chala baaga aadevamma. Ah? Enti mi nana kottaga car konnada? Enti hadavudi? ఏంటి ఇది కొంచెం ఉండండి అమ్మాయికి చీర కట్టి తీసుకొచ్చేస్తాను వద్దొద్దు పిల్లని చూశాంగా బ్రోకర్ చెప్పారే కుస్తీలవి మానేసిందని లేదు లేదు పెళ్ళయ్యాక కుస్తీ పోటీలకు వెళ్ళదు మీ అమ్మాయి ఎందుకు కుస్తీ మానేయాలి అందర్లా పెళ్లి చేసుకోకుండా మన దేశానికి మెడల్ సంపాదిస్తే మంచిదేగా నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను మీ చిన్నమ్మాయిని మా వాడికిచ్చి చేస్తారా మీరు వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం మీరు వెళ్ళారు ఎందుకమ్మా ఇలా చేసావు పెళ్ళయ్యాక రెజ్లింగ్ ఆపేస్తుందని చెప్తున్నారు కదా కుస్తీ పోటీకి వెళ్ళేదాన్ని చేసుకుంటే కుమ్ము వదిలి పెడుతుంది ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు నీకు మాత్రమే కాదు నాకు పడతాయి మూసుకుని బండెక్కరా చూసారా ఎన్నీ మాట్లాడుతున్నారా అందుకే నీతో మొత్తుకున్నాను అమ్మాయికి ఏమీ అవసరం లేదని వింటేగా నువ్వేంటన్నయ్యా నేనేదో దంగల్లో అమెరికాన్ అయినట్టు నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ల్లో అది గెలిచినట్టు నన్ను తిడుతున్నావు తిట్టపోతే ప్రతి మ్యాచ్ కి నీతో పాటు అంటపెట్టిపోయా కదా ఆపిచితోనే కుస్తీని గించుకుంటాను ఎందుకు తీసుకెళ్ళాను అనుకుంటున్నావు నేను కుస్తీ పట్టేటప్పుడు చేయో కాలో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకళ్ళు కావాలని కీర్తిని తీసుకెళ్లా లేకపోతే దాంతో పనే ఉంది అయినా అది సూపర్ ఎంతో మంది పెళ్లి చూపులకు వచ్చేళ్ళిపోయారు ఒక్క సంబంధం కుదరలేదు అన్నయ్య నువ్వేం దిగులు పడకు కీర్తికి పెళ్లి చేయటం బాబాయ్గా నా బాధ్యత ఇప్పటిదాకా నీ బతుకు దిక్కులేదు దాని పెళ్లి చేస్తావా భయం వేస్తుందిరా ఎక్కడ దానికి పెళ్లి కాకుండా అలా ఉండిపోతావు అని భయం వేస్తుందిరా తలుచుకుంటా డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది మిస్టర్ సరోజిని మీ హస్బెండ్ కి ది సెకండ్ అటాక్ బట్ హీ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ మీరేం భయపడాల్సిన పని లేదు ఒక టూ డేస్ అబ్జర్వేషన్ లో ఉంటే సరిపోతుంది కానీ పేషెంట్ కి స్ట్రెస్ కలగకుండా చూసుకోండి ఓకే ఇవాళ హాస్పిటల్లో అందరూ దుఃఖంతో ఉన్నారంటే అది నా వల్లే కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం చెప్పాలంటే ఇది ఒక పెద్ద కథ 18 ఏళ్ల నాటి కథ కీర్తికప్పుడు 6 ఏళ్లు నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయ్ కూర్చీని అని కీర్తి అనేది మా మధ్య బాండింగ్ అలా ఉండేది స్కూల్ కి తీసుకెళ్లి తీసుకురావటం గోరు ముద్దలు పెట్టడం నుంచి నిద్ర పుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యతే ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు కుస్తీ ఈజీ అనుకుని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను కానీ నా మనసు సహకరించినంతగా నా బొజ్జ సహకరించలేదు పోటీలో నా ప్రతాపం చూసిన గురువుగారు నన్ను పిలిచి ఓ మాట అన్నారు నువ్వు కుస్తీ పోటీకి పనికిరావు నీకు సచ్చినా కుస్తీ రాదు వెళ్ళి వేరే పనేదైనా చూసుకో ఈ ప్రపంచమే నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్న నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోయినట్టు కాదని నమ్మే అయినా ఓడిపోతూనే ఉన్నాను పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయింది ఎందుకు బాబాయ్ అలా చేసావు వాడు మెడల్ లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని లూజ్ గా పెట్టావు బలాన్ని మొత్తం కాళ్ళలోకి తెచ్చుకొని అలా వాడిని కిందకి తోసేయచ్చు కదా ఈ ఐడియా నాకెందుకు తట్టలేదబ్బా నువ్వు సూపరే ఈ బాబాయ్ కన్నా బాగా ఆలోచిస్తున్నావు నేను ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్నది కీర్తి కళ చివరిదాకా ఆ కళ కలగానే మిగిలిపోయింది
నాకు కుస్తీ అబ్బలేదు కానీ నన్ను చూసి పెరిగిన కీర్తికి కుస్తీ కుస్తాబహార్గా వచ్చింది. స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది నాకు. ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది. అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుంది అనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది. రెజిలింగ్ అంటే మగాళ్ళ ఆటమ్మా, నీకెందుకు చెప్పు? ఆటలో మగవాళ్ళ ఆట ఆడవాళ్ళ ఆట అంటూ తేడా ఉండదు. అలా గ్రౌండ్ లోకి వచ్చి చూడండి, అన్ని ఆటలు ఒక నోర్మ ఇవే. కుస్తీకి ఇస్తే అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్నెవడు చేసుకుంటాడు చెప్పు. కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు. పిల్ల కుస్తీ పడుతుందా? లేదు, కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది. క్రాపు చేసుకుని మొగరా ఇళ్ళా ఉంది. ఎందా ఇది? 100 పవన్ స్వర్ణం, 10 లక్షల రూపా, ఒరి ఇన్నోవా కార్. ఇదినొక ఓకే ఆనంగి కళ్యాణ ఆలోచికం. కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానుగా నాకు అవమానం. ప్లీజ్ మీరు బయలుదేరండి. కుస్తీ, డౌరీ, ఈ లిస్ట్ లోకి యూటీజింగ్ కూడా చేరిపోయింది. కాలేజీలో కొంతమంది కుర్రాళ్లు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చిత్ర కొట్టారు. కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్ లో తరిమి తరిమి కొట్టిన వీడియో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో వైరల్ అయి హల్చల్ చేసింది. ఇంకీ కేరళలో ఏ మలయాళీ తెలుగబ్బాయి మీ అమ్మాయి చేసుకోడు. నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది. మనకేంటి కష్టాలు? ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్ అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. నాన్నా, డాక్టర్ ఏమన్నాడమ్మా? తొందరలోనే పోతానన్నాడా? ఏంటి మీరు? నేను చచ్చిపోతానన్న బాధ నాకు లేదమ్మా. తొందరలోనే నీకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా. మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యమమ్మా. ఈ ఆశయం లక్ష్యం కుటుంబం తర్వాతేనమ్మా. మీకెలా? ఒక రెస్లర్ గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్ కి వెళ్ళగలను, నన్ను నమ్మండి. మన్నాటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పనికిరావమ్మా. నీ తాడుపట్టింది కూడా ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. నువ్వు రెస్లింగ్ మానేయమ్మా. ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు? మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్లొద్దని చెప్పినందుగా? పోటీలోనే కదా పాల్గొనొద్దన్నాడు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వాళ్లే. ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు. నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదానువా? పట్టకుండా పనవుతుందా? నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు పాప. ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక వెదవా రాకుండా పోతాడో చెప్పు. ఇంకోసారి పిల్లని చూడమని అడక్కు. కండిషన్లు పెడతాడు, కండిషన్లు. అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడు రా? తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు, అది తప్ప. వీడు చదివింది 8వ క్లాసు, అది కూడా ఫెయిలు. అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది? పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివినట్టు ఎంత వరకు అందరినీ పాస్ చేశారు. మనమే ఎతికి పట్టుకోవాలరా. నా పిల్లని నేను ఎంతమందిలో ఎత్తుకున్నాను? అన్నా, వదిన ఎంతవరకు చదువుకుంది? జస్ట్ 4వ ఎక్కం, 4th. నువ్వు? 7th. అన్నా, ఎన్టీఆర్, వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు పెట్టారు, వాటి కోసమే ఉండాల్సింది కదా. ఆ కాలంలో 7th అనేది ఇప్పుడు MBBS తో సమానం. కత్తిరా కోసుకుంటేస్తాను. వదిలే,
అయితే ఇప్పుడు ఏంటి, వీడు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగనాగిపోద్ది అంటావా? చట్టం చదువుకుంది సవాళ్ళు వచ్చే ప్రశ్నలు వేస్తే, చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పింది. చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ, చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. చదువుకున్నదే కమ్యూనిజం, సోషలిజం, పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది. కానీ చదువుకుంది వెల్లుల్లి రసం, చింతపండు రసం, టమాటా రసం అని అర్థవంతంగా మాట్లాడద్ది. మొత్తానికి చదువుకుంది మనకి లొంగిద్ది, చదువుకున్న దగ్గర మనం వంగాల. అది మాత్రమే కాదు, పిల్లం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా. ఇప్పుడు చూడు, ఏ ప్లేట్ చేప ఎప్పుడు చల్ల చల్ల అయిపా అన్నా. నువ్వు మాట్లాడింది ఇంగ్లీష్ కాదన్నా, హిందీ. హిందీయో ఇంగ్లీషో అదేమని ఆవిడకి తెలుస్తుందా? ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదో అది చూసుకో ముందు. సర్లే అయినా, పిల్ల చదువుకోకపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది. జుట్టు తక్కువగా ఉందని రేసంతో అమ్మాయిలను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? రే అమ్మాయిలకి జుట్టేరా అందం, జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది. అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా? నల్ల తాసులాగా తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి. తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగ్ అని ఊగాలి. జడగంటలే గాల్లో ఎగిరే అందమైన కురులు అప్పుడప్పుడు లైట్ గా మన ఫేస్ కి టచింగ్ అవ్వాలి. తను పక్కన పడుకునున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్ గా కప్పేసుకోవాలి. ఆ సువాసన ఉంట చూడు. ఇదంతా నీకు సచిన అర్థం కాదులే. అల్లు వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటే మనకి ఇంకో సుఖం ఉంటది. మనతో ఏనాడైనా తేడాగా వాగేరనుకో, ఆ ముడేసిన కుప్పట్టుకున్నట్ట లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి చేరాటేయచ్చు. ఆ దెబ్బకాళ్ళు ఊ అనలేరు, ఆ అనలేరు. మావయ్య మావయ్య, నాకు అత్తయ్యలాగా అణిగమణిగుండి ఒక పిల్లని చూడు మావయ్య. అయితే రావణి చేసుకోరా, 2K కిట్స్ చూడు. అమ్మాయి అయితే చాలు, పొలోమ నాకేసుకెళ్తున్నారు. కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజు గేజు వీకే అంత వరకు పెళ్లి చేసుకోండి, ముదిరిపోతారు బ్లేడీ 90s కిడ్స్. రే ఏంట్రా, వాంతి ఏమైనా వస్తుందా? నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను. పెళ్ళం ఫోన్ కి వీడికి ప్యాన్ తెరిచిపోతుంది. పెళ్ళం అంటే అంత భయం. పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గాని ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి యదవా? అబ్బా ఏం తోస్తున్నావురా? వస్తాను. ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. పెళ్ళైనా సరే ఇలాగే ఉంటాను. ఎంత పందా పందలే వద్దులే, గానీ నువ్వు చెప్పింది యాజ్ డీస్ గా మళ్ళీ సరే చెప్పు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. పొద్దున్న గుడికాడ పంచాయతీ ఉంది, వచ్చి తగలాడు. ఏమయ్యా ఎంతసేపు అని ఓపిక్గా కూకోవాలి? దాస్ వస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి. ఫ్యాక్టరీలు పెట్టి 400 మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దామంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా? అసలు ఏందయ్యా మీ సమస్య? ఊరు బాగుపడడం ముఖ్యమే, మేము ఎవరు ఏడ కాదనట్లే. కానీ దాని వల్ల జలం తాగే చెరువు నీళ్లు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే. ఫ్యాక్టరీ నుంచి వ్యర్థం రాకపోతే రిస్క్ వస్తుందా? ఏంటి కావడీగా ఉందా? పెద్దలా మాడతాం కదా, గుద్దితే గూత ఉన్నాయని గులాబ్ జామ్ అయిపోతాయి. ఏంటి ఏ దాస్, పోయిన వారం చెరులో నీళ్ళు తాగటం వల్ల 4 పశువులు పోయినాయి తెలుసు కదా. పశువులకి జబ్బు చేసి వచ్చుంటాయి, అది 4 తోస్తావేంటి నువ్వు? మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు చక్కగానే ఉన్నారుగా. ఏంటుండేది? ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు, డైలీ వాంతులు విరోచనాలని ఎంతమంది క్యూ కడుతున్నారో. వాళ్ళ ప్రాణం పోయిందా లేదుగా? చట్ట ఇది చాలా వంకరగా మాడుతున్నాడు, అర్జెంట్ గా ఫ్యాక్టరీ ముంచేద్దాం అన్న. ఏంది ముంచేది? నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్, ఇండియాకి ప్రెసిడెంట్ కాదు. ఏం దాసు బలుపా, ఇగో చట్టం కేసు ఫైల్ చేయి, కోర్టులో కలుద్దానా.
నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణను అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది. వెళ్దామా? ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి, కేసు స్ట్రాంగ్ అవ్వాలా. ఆ దాసుగాడు మామూలుడు కాదు, టక్కు టమారాలు చేస్తాడు. కోర్టులో మనమే గెలవాలి. కంగారు దారిలో మంది తీసుకుందాం, తిన్నగా తోటకెళ్దాం. మామయ్య, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు, నేను తాగనని తెలుసు కదా. మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకుని తాగేవేంటి? మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా. లంచ్కి మాత్రమే మీ అమ్మ ఇచ్చేది తెలుసులే. పంపర గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది. అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దిగరా, ముందు బండి దిగో. దిగో, నిన్ను గుద్దితే బండికే బొక్కడు రా బండడా. ఏంట్రా బండ గణేశా, అటువైపు వస్తున్నాను. ఇక్కడేం చేస్తున్నా? నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు, అని కలుద్దాం. నా ఫ్రెండ్ గణేష్ 7వ తరగతి దాకా కలిసే చదువుకున్నాం. బుర్రున్నాడే, మీ మావి చదివించి ఎంతవరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నారు చూడు. అప్పట్లో చూడటానికి అరవింద్ సేవలో ఉండేవాడు, ఇప్పుడేట్రా అడ్డంగా పలిచావు. ఏం చేయమంటావు, ఎన్నో టెన్షన్స్. నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదూ, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? రామదేశం ముంబై సినిమాలు వీళ్ళిద్దరు జీవితంలో చూడలేదు అనుకుంటారా? ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు అరవింద్ స్వామి, మీరు కానివ్వండి. కొబ్బరి తోట ఈ సెటప్ బలేవాడువే. ఇది మా మేనేజర్ది పండడా? ఆయిందా రత్నం? మీ అల్లుడు మందు తాగలేదు. అల్లు లైట్ గా బ్రాంది బండం వేస్తావేంది? నాకొద్దు, మీరు తాగండి. అరే కొంచెం లైట్ గా వేసావు అనుకో. వద్దంటే లాగుతావు ఎందుకో. తాగుబోతుల మధ్య త్యాగమూర్తి. మన అల్లుడికి పెళ్ళైందా రత్నం? ఈ జన్మలో అవ్వదు. కుజదోషమా? కుజదోషం ఒకటే సమస్య కాదండి, జడదోషం చదువు దోషం ఇలా సవాలక్ష ఉండాలండి. మ్యాటర్ ఎంతకుంది? ఐఐటి కాదండి, ఐటీఐ. వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవుదే. ఏం చేద్దాం? పిల్ల ఏమైనా తడుతుందా? కనిపెట్టేశాడే. ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు. మరి ఎక్కడా? పాలక్కాడ్. పాలక్కాడా? పాలక్కాడ్ అయితే వద్దు మామయ్య. పాలక్కాడ్ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా? కేరళ బోర్డర్ లోనే కదా ఉంది. బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం. అదెంత దూరం వాళ్ళు? సరే, పిల్ల ఎవరు, ఎంతవరకు చదివింది? వేరే ఎవరో కాదు రత్నం, మా అన్న కూతురే. 7th వరకు చదువుకుంది. 7th వరకు? ఎందుకు ఆ పైన చదివించలేదు? ఎందుకంటే మీరు అల్లుడు గారు 8th అని చెప్పారు కదా, అందుకనే నేను 7th వరకు చదివింది అని చెప్పా. సరే గణేష్, పిల్ల జడ ఎంత పొడుక్కుంటది? కేరళలో ఉండే అమ్మాయిల జడ బోరుగా ఉంటుంది. ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబంది. మనమే నెల నెల కట్ చేయాలి. ఎందుకు నెల నెల కట్ చేస్తున్నారు? కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది, చిక్కులు ఉంటాయిగా. గణేష్, ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలక్కాడ బయలుదేరిపోదాం. ఏమైందిరా? సాయంత్రం కాదులే గాని, ఎల్లుండి పొద్దున్న పెళ్లి చూపులకి రండి. ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి అట్టాక్ వచ్చేస్తుంది రత్నం. అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు. మీ అన్నకి గడిగడిగా అట్టాక్ వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం. నాకు తలకు మించిన పనులు ఉన్నాయి. బాయ్ బాయ్. ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుడిని తీసుకుని పాలకాడ వచ్చాయి. పెట్టుకోను పెట్టుకోను పెట్టుకోను. ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? లోకంలో ఏ అమ్మాయి చేయందా? పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా. అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు. ఏ మన ఆడాళ్ళు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి, కారుండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, చేతి నిండా సంపాదించాలి అనుకోట్లా? నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా? ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరమని పెళ్లిన తర్వాత కనుక్కోరా? కాండ్రించి ఉమ్మేస్తాడు. అమ్మలు,
వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమని చెప్తారు. మనం చెప్పేది రెండే అబద్ధాలు, పిల్లకి చదువు తక్కువ జుట్టు ఎక్కువ అని. అది కాదు బాబాయ్. ఇదిగో చూడమ్మలు, 7వ తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబెట్టడం తప్పు. కానీ నేను బిఎస్సీ చదువుకున్న నిన్ను 7వ తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను. ఇది అబద్ధం కూడా కాదు, ఎందుకంటే నువ్వు 7వ తరగతి కూడా చదువుకున్నావు. ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా. నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, అన్నీ సర్దుకుంటాయి తల్లి. అవును కీర్తి, కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా. అవునక్క, ప్లీజ్ అక్క, ఓకే చెప్పక్క. ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. అమ్మలు అయ్యో, ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే. ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి. ఆ రండి అల్లుడు గారు. ఏం గణేష్, అంత రెడీ చేసుకున్నా? మేనేజ్ చేశాను, అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్సే లేదు. అంత బాగున్నారా? బాగున్నాం అండి, థ్యాంక్స్. సరోజిని, అమ్మా కీర్తి, ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి బామ్మ పిల్లని కొత్తగా చూసినట్టు? అదేం లేదు, మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం, అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది. అమ్మా, కాసేపు పొలక్కుండా ఉంటావా? మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి, కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు. మీరింతకు ముందు పాలకాడ వచ్చారా? లేదండి, మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు. మరి మీరెలా చూసుంటారు? లేదు లేదు, డైరెక్ట్ గా చూసాను అనట్లేదు, కానీ ఎక్కడో ఎప్పుడు. మూసుకోరా. నీ పేరేంటమ్మా? కీర్తి. ఎంతవరకు చదివావు? 7th కదా. ఏంటి అని అడుగుతున్నావు? చదువుకున్న దృబేగా? పాపే చదువుకుంది, గాని స్కూల్ కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా. దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ, 7th క్లాస్ తో చదువు ఆపించేశాం. అంతే కదండి? నువ్వు అలా సూత ఉండిపోతే ఎలా? పిల్ల నచ్చిందిలో చెప్తే మిగతా విషయాలు మానేసుకుంటాం కదా. ఏంటి చట్టం అలా అనేసావు? చెడ చూసావా? పావులాగా ఎంత పొడుగ్గా ఉందో. మన ఊళ్ళో ఒక్కతికైనా ఇలా ఉంటుందా? నేను కూడా ఇంత ఉంటే చాలు అనుకున్నాను రా, కానీ ఇంతవరకు ఉందిరా. కేరళ అంటే కేరళ, ఐ లవ్ కేరళ, ఐ లవ్ షకీలా. ఇంకేముంది, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా? పెద్దగా ఏం కూడబెట్టలేదు, ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి. పంచిస్తాను పంచిస్తానని పంచి రాస్తారంటండి. ఒకే ఒకడు, సొంత ఇల్లు, 20 ఎకరాల కొబ్బరి తోట, ఎడా పెడ సంపాదన, అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడుచు అనే పెంట పూరే ఉండదు కదా. రత్నం, నువ్వు అనేది సమంజసమే, కానీ మేమివ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం. 40 సవర్ల నగలు, 4 లక్షల క్యాషు, దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా, డబల్ కాటు మంచం, అదనంగా స్టీల్ సామాన్ ఇస్తాం. ఏంటి, 40 సవర్ల బంగారు, 4 లక్షల క్యాషా? వెళ్దామా, నేనేదో నోరు జారి పుచ్చుకోమని అనేసా, కూర్చొని మాట్లాడుకుందాం. డబ్బు బంగారు వస్తువులు అడగడానికి ఏదైనా బిజినెసా? చూడండి, దించిన తల ఎత్తకుండా ఎలా నుంచుందో చూడండి. ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు, అది ఈ కాలంలో. న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి. చెప్పండి, ఎంత ఇమ్మంటారు? చెప్పండి, ఇచ్చేస్తాను. బాబు ఇప్పుడొత్తని, పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్నారు కదా. ఏంటది అంత మాట అనేసారు? కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం. కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా? నెంబర్ 1 తెలుగు వాళ్ళు రా, ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా.
నేను చూస్తున్నాను. గడిగడికి పెళ్ళాలని చూసి ఇకిలిస్తామేంటి? తప్పా మామ సార్? తప్ప తప్పన్నారా? ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలం చచ్చరా, కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికలు చూడు. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు మామయ్య, చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను. తన అచ్చో అలగలగే ఉంది, అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లిప్ అటెంప్ట్ అయిపోయాను. అల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా, అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది, కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్. ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫసక్ ఫసక్ అంటే వెళ్ళు చేపట్ట. ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి పెళ్ళం మీద వాడు. ఏంటి బాబా ఇది? ఇది మాంకాళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవ్వదు బాబా. మూర్తాయత్తు వద్దంటే పాపం. కట్టుకోవే తాడే కదా, ముసల్దాని మాట ముచ్చాల మూట. ఎందుకమ్మా ఇన్ని హ్యాపెన్స్? అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు, చెడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ పది పదిహేను గుచ్చేస్తా, వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. దేనికి? ఇది తెలుగు వారి సంప్రదాయమే, ఊరికే ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ అదే కాళ్ళకి దండం. ఓ సల్లగుండు సల్లగుండు, చెప్పలు జబర్దస్తు ఉన్నా ఎటగేటే. అది బోన్ వెయిట్. ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. ఎట్ట మొదలెట్టేది? చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించవచ్చు, కానీ చాలా సీరియస్, టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్టాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు, బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్తో నిన్ను కలపాలా? అయ్యో అదేమీ లేదండి. మరి ఇంకేంది ఈ జుట్టు? జుట్టుకేంది, లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నూరా అసలే లేట్ అయింది. ఒక నిమిషం. రే ఎవర్రా మీరంతా? బాబాయ్. ఈ టైంలో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్లే మట్టేసుకుంటారు. ఆ తప్పు నువ్వు చేయకు. నీ మంచిగా చెప్తున్నాను. కాదు బాబాయ్, నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్, లేదు బాబాయ్ అంటావేంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ్ళే పడుకున్నాడు, ఆయన్ని పర్మినెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అమ్మయ్యా, అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్ను, ఏందది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ. సువాసనలు వెదజల్లేని కురులకి షాంపూలు అవి ఎందుకు? రా. Thank you.
ఆగు. ఏంటిది చుట్టు? నేనేమన్నా చెట్టు అన్నానా? ఎందుకు తలస్నానం చేయలే? తలంటే పోసుకున్నానండి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పోయి తలస్నానం చేయపు. సోమన జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలీదా? తలస్నానం చేయడం అంటే ఇది. ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి. పో. నాతోనే గేమ్సా? బాబు, మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు. అందరూ మనోళ్ళే. ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది. నేను లేకుండా ఏ పని జరగదు. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. ఏంటండి? మొగుడు బయటికెళ్లేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి. అదే పెళ్ళానికి అంతం. రా, టైం అయిపోతుంది. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్. జడ కొంచెం ముందుకేసుకు. లైట్గా నవ్వు. ఇప్పుడు చెప్పు టాటా. పోనీ. రే పాండు, ఇట్రా. అయ్యగారు, చెప్పండి. ఈ చేయనట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టేటి ఓ 50,000 తీసుకో. తిన్నగా ఇంటికెళ్ళు. పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ 50,000 రూపాయలు చేయబదులుగా తీసుకున్నాను. అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి, ఈ ఊళ్ళోనే అన్న లాంటి దాన వీర శూర కర్ణుడు ఎవ్వడూ లేడు, ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి. అటగానండి. రే సూరిగా, ఇల్రా. నువ్వు పాండి వెనకాల వెళ్ళు. ఆడొచ్చెళ్ళిన 10 నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అనరు. నీ పెళ్ళానికి పురిటి నొప్పులు వచ్చాయి, అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చాలి, 50,000 రూపాయలు కావాలని ఏడ్చి ముత్తుకో. తను నాకు ఫోన్ చేసింది, నేను డబ్బులున్నాయో చూడు అంట. దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పు 50,000 తిరిగిచ్చాడు అని చెప్పుద్ది. అది నీకెమ్మంట? నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చైన్ తిరిగి తీసుకొచ్చి. వెళ్ళు. సరేనండి, ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు. గొడవన్ లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు. ఆ పెహని పత్తి గోల. పెళ్ళైన మొదటి 3 నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము. ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సూతారు. నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి, అందరూ ఆయన దేవుళ్ళ సూతున్నారు. ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు. జీవితాంతం మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు. ఎరగేసో, దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్. సాల్దు, పెళ్ళం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా యాకర్ వేస్తూనే ఉండాలి. హలో సార్, ఉన్నారండి? ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట? లేదు, బయటికి వెళ్ళారు. మొబైల్ నంబర్ చెప్పమంటారా? వద్దు, ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వచ్చే 10వ తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది, సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. సరే, నేను చెప్తానండి. సార్ బాగా బిజీ అని తెలుసు, మీరు తేదీ నోట్ చేసుకోండి. హలో, హలో, ఐఎమ్ బ్యాంక్ మేనేజర్.
Mr. Rahul speaking. I want to speak Mr. Veera. Where are your husband? Hi, I'm Kirti, his wife. He's not at home this moment. I think he'll return in next 30 minutes, but... May I know what is this in regards and which bank it is? Okay. Finishing. నీ పిల్లం ఏడు వరకే చదవాలని చెప్పింది కదా అవును మోయే అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకు అర్థం కాలేదనుకుంటా ఫోన్లేదా ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్ల భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటర్ నా పిల్లం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి మనే ఈ పాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారగట్లే వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చేమను చట్టం వస్తా రే దీనికన్నా ముష్టి ఎత్తుకోవచ్చు స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవ్ లో లక్ష రూపాయలు క్యాష్ పెట్టాను తీసుకొచ్చే లక్ష రూపాయల అవును డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు చెప్పింది చెయ్యి తీసుకోండి ఏంటమ్మా డబ్బులు అడిగితే పాత చింతకాయలు తెచ్చావు అయ్యో డబ్బులు లక్ష రూపాయలు ఉన్నాయి ఓలమ్మో లక్ష ఉందా అవును లక్ష రూపాయలు ఎవరమ్మా మహాన్ బావుడు నా హస్బెండ్ మీరు ఒక పని చేయండి ఆ మహానుభావుని తీసుకుని జాతరకు వచ్చేయండి ఇద్దరికి కలిపి విఐపి దర్శనం పులిహార లడ్లన్నీ ఫ్రీ అమ్మా ఉంటాను తల్లి తాత పదంరా జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మూతడిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీకుండా బయటే సెటిల్ చేసుకుంటే బెటర్ వంట చేస్తున్నావు పెంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రాళ్ళు రప్పుడు టెన్షన్ ఎందుకన్నా ముందే అయితే వీరాగాడు ఒంటరిదవా కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చే తిప్పోలా ఎవరమ్మా ఇది వస్తాను ఏంటి చుట్టూ ఆరబెట్టుకోలేదా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను తుడుచుకోవాలి ఎప్పుడు రొంప చేశాక ఆరబెట్టుకుంటావా రా చూసిన చాలు రా నేను వచ్చిన కాడిని చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాణి పెట్టుకోవట్లా అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్క కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్దు వతనే ఉన్నాడరా తొందర ఎందుకు ముగ్గు బలే అతను మీ ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గెందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్ లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తున్నా కోడికూర ఉండేసి నాకు కోడికూర వండడం రాదండి హలో హలో
పట్టుకోవాలా? పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా? వెళ్తులు ఇటు, కరివేపుల ఇటు, పచ్చిమిరపకాయ ఇటు, అని శేషం ఇప్పుడు టొమాటోయం కూడా యాడ్ అయిట్ండి. అది పోరే అమ్మే, బాకీ నేను చెయ్య. మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క? లేదురా. మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు? ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు. మామయ్య ఫ్రెండ్స్ కోసం ఉండిపడుతున్నావు నువ్వు? అవును. ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవనే కాదు, లేవండ్రా. ఏరా, పెద్దవాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరు పెద్దవాళ్ళు? అందరు చిల్లర బ్యాచ్. ఏమంటున్నారా? మాట్లాడి సాల్వ్ చేసుకుందాం పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు. పెంట పనులు చేయడానికి స్పెషలిస్టులు. కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు. ఇప్పుడు కూడా మా స్కూల్ అద్దెకి తీసుకుని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు. వాళ్ళ కోసం కష్టపడి కోడికూర వండుతున్నావా? కోడికూర వండమని తినడానికి రాలేదా? అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా? ఇదిగో పిల్ల, మొగుళ్ళు తిన్న తర్వాతే పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం పస్తులుండాల్సిందే. వాళ్ళు బయట ఎక్కువస్తారు. ఆస్తి ఎంతున్నా, ఎన్ని రోజులని పని పాట లేకుండా కొంపలో పడి మెక్కుతాడు. ఈ పాటికి సగం ఆస్తి తగలెట్టేశాడు. ఇక మిగిలింది ఈ ఇల్లు, ఆ తోట ఒక్కటే. ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా. పాపం ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు. వాళ్ళ మావయ్య చాదసపు మాటలు వినే ఇలా అయ్యాడు. నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా. 30 ఏళ్లుగా గాలిద వల్ల తిరిగిన ఈ సన్నసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్ళం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారత్తలు. వీళ్ళని మార్చడానిక మనం వచ్చాం లేదా? ఈ యదవుల కోసం మనల్ని కనిపడేసింది. 30 ఏళ్లుగా ఈ ముష్టి నాయాలను మార్చలేని ముదరష్ట పతలు ఎందుకున్నట్టు ఏం పీకినట్టు. దిక్కుమాలిన సావసం, దిక్కుమాలిన ఫ్రెండ్స్, 10 పైసలకు పనికిరారు పనికి మాలినదోలు. తాగడానికి పుట్టినట్టున్నారు. ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు? మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయా? లేదా అనేమమ్మా, డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు. ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు? ఎవర్రా చెప్పింది? ప్రతి మగాడికి పెళ్ళం అంటే బీభత్సమైన ఇష్టంరా. అది పక్కోడు పెళ్ళం అయి ఉండాలి. కొంపలో కాలిరిగి కుంటేటోడు పక్క ఊరికి రికార్డింగ్ నేర్చుకెళ్లాడంట. అట్టుంది ఇల్లు చేసే వ్యవహారం. ఏదో ధర్మాన్ని కట్టుబడి కొంపలోనే కానిచ్చేస్తున్నాం గానీ మనం బరి తెగిస్తే భార్య దేశమే తట్టుకోలేదురా. ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నారే, పురిటినప్పులు భరించగలరా ఈ మగాదోలు? బిడ్డను కని ఆ ఒక్కరోజే వాళ్ళకి నొప్పి, కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనిపించే నొప్పిని చూసావా? జీవితాంతం ఉంటుందిరా. అలా బొంద, ఒక్కరోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం. అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేత 10 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఒక్కల్ని కని ఆల్ని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు. దీనికి తోడు గొడ్డలకో మెషను, పిండికో మెషను, చట్నీకో మెషను, మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా? అందుకే చెప్తున్నాను రా, మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటికి వెళ్ళిపోవాలి. తెల్లారుజామున రోడ్డు ఎక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయా గానింటికి చేరకూడదు, అప్పుడే వాడు హాయిగా బతకాలి. ఉదయాన్నే ఏదో పనుండి నడిచినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు. ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు, కానీ బీరువాలో చొక్క తగిలించుడు తీసేత వాడేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు. కానీ గమనించా, ఏడాదికి ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు. నిజమేనా, ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దద్దరి కొట్టి నైట్లతోనే కనిపిస్తారు. ఏదో సిలిండర్ గుడ్డ చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొస్తుందన్నా. చె, రాత్రి ఇంటికి వెళ్ళేపటికి ఒక సిల్క్ చీర కట్టుకుని మూర మల్లెపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది. మన తాతలు 15 మందిని కన్నారంటే ఎలా చెప్పు? చీరలే కదా కారణం. చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ ఏ లేదురా. కానీ కట్టుకుని చావరు కదా, కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసేది. చీర కట్టుకుని సింగారించుకుంటే పెద్ద పొడిచేవాళ్ళగా పోజులు. ఒక్క పిల్లాడిని అంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ. మాటి మాటికి పిల్లాన్ని కోపంగా చూడాలి. వాళ్ళు ఎంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి. కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లాగొక్కటి పీకాలి. వాళ్ళొక్కటి పీకే లోపు మనం తిరిగి 2 పీకాలి. నే చెప్పేది ఏంటంటే పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే మారో, మొత్తితేనే మారతారు. నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారో, చెప్పుతో కొడితే మారతారు. పదండి పోదాం. మంచిడే గాని వాళ్ళ మావయ్య మనిషి చెడిపోయాడు.
అల్లుడు ఒకసారి ఫోన్ ఇటు. ఏం మాంసు? మీ ఆవిడతో ఒకసారి మాట్లాడాలా. ఇదిగో మాట్లాడి. ఏం మాట్లాడమంట? అదే మధ్యాహ్నం చేసిన కోడికూరను వేడి చేయమను. మల్లె పువ్వులు లాంటి ఇడ్లీలు రెండు వాయలు పొయ్యి మీద పెట్టమను. మనం ఇంటికి వెళ్లేలోపు ఇడ్లీలు వేడి వేడిగా తీసి పెడుతుంది, టైం కరెక్ట్ గా సరిపోతుంది. తీయట్లేదు మాంసు. ఇడ్లీ తీయట్లేదా? ఫోన్ తీయట్లేదు మాంసు. ఏంటి మాంసు, ఎందుకు ఆపమన్నావు? నీతో మొత్తుకున్నాను కదరా, పెళ్ళ ముందు పళ్ళు ఇకలొచ్చద్దు, స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా? విన్నావా? స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు. స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. మొగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ డ్రింక్ ఎత్తిందా అది మంచి పెళ్ళం. ఆ దొంగ మొహంతో ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం. తను అట్టంటిదేం కాదు మాంసు. నేను చెప్పేది నకలి సచివాలుడు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్ లో తెచ్చుకో, లేదా నీ జీవితం మన చుట్టూ ఆ చట్టం కాళ్ళ సంకరాకిపోతాయి. కీర్తి చదువుతారు ఎందుకని వెనక వైపు నుంచి వచ్చారు? ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే దొడ్డిదారు గుండా నేనెందుకు వస్తాను చెప్పు. ఓ లేట్ అయిపోయింది కదా, నిద్ర చేసింది. ఉండ నన్ను వండిస్తాను. మామ్స్ చెప్పింది కరెక్టే, దీన్ని ఇంకోలా డీల్ చేయాలి. రండి వచ్చి భోంచేయండి. ఏందది అన్నం? అన్నం కాదు, పొద్దునుండి నాన్నం. ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సర్దికుడు మెక్కుతాడా? తాగొచ్చారా? మొగుడు నైట్ లేటుగా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం. అది ప్రశ్నించే హక్కు పెళ్ళానికి లేదు. ఓ పెళ్ళం ప్రశ్నించకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారట? పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా? రోజు మొత్తం ఆ పనే చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది? ఏం పనులుంటాయేంటి? సవాలొచ్చుంటాయి. మొగుడంటే ఏంటో చెప్పనా? రోజు ఉదయాన్నే బయటికెళ్లి రాత్రి ఇంటికొచ్చే వరకు ఎంతమందిని కలవాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎంతమందితో గొడవ పడాలి, ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి. న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి బొట్టెట్టాలి. ఎవరికి? ఊరంతా బలాదూరు తిరిగొచ్చే పనిలేని మొగుళ్ళక. ఏంది తెలుసండి మీ గురించి, మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు. అన్ని అంటే? అన్ని అంటే మొత్తం అన్ని. ఎలా తెలిసింది? తెలుసుకున్నాలే. ఓ వచ్చి రాగానే పై ఎట్టావు. పయ్యా? అదే మొగుడు ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని మనిషిని టిక్ అని పెట్టడం. లచుడు, నా గురించి నువ్వు ఏమేం తెలుసుకున్నావో అదే నేను. అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పంజుడు. అది మానేసి మందలిత్తాను, మొగుడిని మారుతానని ఏదైనా చేసావో. ఏందా సూపు? చాలా మంది కారణమే లేకుండా పెళ్ళాన్ని కొడతారు, కానీ నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా. నా సెయ్యి చూసావుగా, రఫాడించేద్దా. ఏందే కేసు? మీ గ్రామానికి నీటి పారుదల పథకం కింద ప్రభుత్వం 15 లక్షలు విడుదల చేసింది. సరే, మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు. ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు, అంతలోనే సొంత ఖర్చులకు వాడుకున్నారు, మొత్తం దోచుకున్నారు. ఏంది నాసా? పోయిన నెలే డబ్బు మంజూరైనట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి. అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఏంది మాంసు, ఏంది పంచాయతీ? మన క్లర్క్ అడ్డం పెట్టుకుని ఎవడో గేమ్స్ ఆడుతున్నాడు. ఎవరు మాంసు? సంఘ సేవ చేస్తే ఎన్ని కామనే ఉన్న వదిలేస్తారు, లేని వాడి దగ్గర దోచుకుంటారు. నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్కి ఏర్పాటు చేయి. పదవే హే
ఎక్కడ నీ మొగుడు? ఆయన లేరు, బయటికి వెళ్ళారు. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కొంప కుదిరేసి ఆడు బయట ఏం బిగుతున్నట్టు. చూడడానికి బక్కగా ఉన్నా బలవాల్సిన చోట బానే బలిచి కసకలా ఉన్నావు. కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మగడ దొరకలేదా? ఆంధ్రా దాకా వచ్చి అటు ఇటుగా నుండి చేసుకున్నావు. పెన్కుట్టి కేరళవో అంజర కుల్లార వండి అంజు మురే నోక్యం మానసు విట్టు నీంగిల్లా. నీ నోకియా? నోకియా కాదురా, సామ్సంగ్. చూడు, కోట్లు కట్టి ఫ్యాక్టరీలు పెట్టించారు, అవి ముయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసు పెట్టారు. ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు. కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను. ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే. కోర్టుకు రాకుండా నీ నువ్వే ఆపాలి. ఏంటి, పలుపు ఎక్కువే వచ్చాడనుకో, నీ మెడలో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను. దానికి మన కాడ చాలా మంది ఉన్నారులే, నువ్వు కంగారు పడుకో. ఏమంటారా చెప్పానా? ఏంది దట్ట పగిలిపోయింది? అడుగుతున్నాను, ఎట్ట పగిలింది? ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలతో వచ్చి బెదిరించాడు. ఓ, దాసు వచ్చాడ? ఏమన్నాడు? మిమ్మల్ని కోర్టుకి రావద్దని చెప్పాడు. వస్తే ఏం చేస్తాడంట? ఆడనని ఏమీ పేగలేడు. ఇదిగో ఈ రిమోట్ మాత్రమే పగలు కొట్టగలడు. మొగుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్ళాం కాడ ఏ రంగం ఎత్తాడా? కోర్టులో తీర్పు రాని అప్పుడుంది నా కొడుక్కి. ఇట చూడు, ఆయన చూసి నువ్వేం భయపడకు, ఇదంతా ఇక్కడ మామూలే. ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు, కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి. అర్థమైందా? అర్థమైందా అని అడిగా. బాగా అర్థమైంది. ఈ కేసులో నేరం మోపిన వారి తరపు సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట వికే దాసు డై ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్థాలు త్రాగునీటి చెరువులో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయని నిరూపించబడినది. కావున వికే దాసుకి సొంతమైన డై ఫ్యాక్టరీని వెంటనే సీల్ చేయవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తూ ఈ కేసుని ఇంతటితో కొట్టివేయడం అయినది. నువ్వే ఈ గుడి కమిటీయా? కమిటీ హెడ్ అయితే ఏంటంట? అది నా పిల్లల దగ్గర ఫోజ్ కొట్టడానికి గుడికి ఎక్కువ డొనేషన్ ఇచ్చాను, దాంట్లో సగమైన పెద్దవా? పిచ్చ టైట్ ఉందయ్యా, ఇవ్వయ్యా. ఓయ్ పెద్ద మనుషులా మాట్లాడవయ్యా, భగవంతుడికి ఇచ్చింది తిరిగి అడగకూడదు. కకృతి పడుకో, కావాలంటే ఎక్స్ట్రా పులిహార ఇప్పిస్తాను, తింటూ పో. ఆశీర్వచనం, ఆశీర్వచనం. హలో, ఎవరు? ఒక్క నిమిషం, ఇది పట్టుకో అతను. హలో, హలో, ఏం వినిపించట్లా? హలో, హలో, ఎవరు?
ఫ్యాక్టరీ తెరవాలంటే ఆషామాషి విషయం అనుకుంటున్నావా? ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా నీకు? ఒక చిన్న కేసెట్టి ఫ్యాక్టరీని ముయించేసావు కదరా. ఇప్పుడు చెప్తున్నా, రేపు డబ్బులు ఇచ్చి ఎల్లుండికల్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయించగలను, కానీ చేయను. ఈ ఊరి జనం అందరి ముందు నేను చంపితే గాని మళ్ళీ నా ఫ్యాక్టరీ జోలికి ఎవరు రారు. లే, నేను అడగొట్టించానరా? తనేగా కొడుతుంది. రెండు ఒకటే కదా. అందరూ రౌడీలు వెంటేసుకుని రావడం చూసా? నువ్వు రౌడీనే పెళ్లి చేసుకున్నావా? పొర పుల్క. ఏటే నొప్పి పెడుతుందా? డప్పు కొట్టనే చూసేమన్నావరాండి ఎత్తన మొర నోకేన్ ఈ రోజు నీ ముగ్గురిని కాపాడుకున్నావు, కానీ ఏదో ఒక రోజు వాడి చావు నా చేతుల్లోనే. నా మొగుడి మీద చెయ్యాలంటే నన్ను దాటాలి ముందు. చెయ్యయ్యండిరా చూద్దాం. చిన్నది
వెళ్దాం. ఎక్కండి. ఈ ఊళ్ళోనే పొడవైన జుట్టున్న పెళ్ళం నాకు కావాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి రా తక్కువ జుట్టుంది. నన్ను బకరం చేసిందిరా ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది. ఒక్క నిమిషం కూర్చో చెప్తాను. కూర్చోమంటానా? ఈ సినిమా చూసేసి ఇంటికి వెళ్ళు, అప్పుడే నువ్వు సేఫ్. ఎవరా ఈ అబ్బాయి? నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది, సరిగ్గా చూడు తన్ని పెళ్ళమే. కీర్తియా? ఎస్. నీ వైఫ్ ఒక రెజులర్. రెజులర్ అంటే కుస్తీలు పడుతుందిరా బాబు. కుస్తీ చూడు, ఓపెనింగ్ సీన్. అది మాత్రమే కాదు, నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్. బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా? కొంచెం ఎక్కువలే. నేను నీ వైఫ్ని ఇంతకు ముందు ఎక్కడో చూశానని చెప్పాను కదా. అవును, ఈ వైరల్ వీడియోలో చూశాను, లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టాను. దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని. కానీ శివరాకర్కి ఆ బక్రాగడి నువ్వవుతావు అనుకోలేదు. వెరీ సారీ రా. నీ వైఫ్ దగ్గర తన్నులు తిన్నవాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాడి నరం రక్తం కండ బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదంట, అది నువ్వు కొట్టినోళ్ళు. రౌడీల బారి నుంచి మొగుడిని కాపాడుకున్న వీర నారి, తూర్పు గోదావరి ప్రాంతంలో జరిగిన విచిత్ర సంఘటన, రాజమండ్రి జిల్లాలోని రామచంద్రపురంలో జరిగిన జాతరలో కొంపల పిల్లలు రోజు కొడతారు, అదే బయట తంటే పెద్ద న్యూస్ చేస్తారు. గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడేం పని? గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు, ఇక్కడికే వస్తారు. నీ పెళ్ళం కూడా కొట్టిందా? అందరు పిల్లలు కొడతారు, కొత్త ఉంది. అవి క్యూట్ దెబ్బలు. ఈడి పెళ్ళం ఈ రోజు కొట్టింది చూడు, అవి నాటు దెబ్బలు. ఇదిగో వీరా, మనలాంటి కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం ఒకటి మొదలెట్టారు. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా. ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో, ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు. మనకు మన సేఫ్టీ ముఖ్యం కదా. నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా? మరేంటట్ట, పిచ్చి కోపంలో ఉన్నాను, మర్యాదగా దుబ్బి. తనే కాల్ చేస్తుందిరా, ఎత్తి మాట్లాడు. ఎలా మాట్లాడనరా? ఇదిగో ఇలాగే. హలో, పనిలో ఉన్నారా? లేదు బంగారం, లేదు, ఇక్కడే ఉన్నాను. లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా. చేస్తానరా 15 నిమిషాలు. ఓకే, బాయ్. బాయ్. ఓకే బంగారు. నువ్వు పొద్దున్నే రెడీ అయ్యి సంఘానికి వచ్చాయి. ఈడొకడు రే, నీ పెట్టేదిరా. నా పెట్టి నీకెందుకురా? ముందు ఇప్పురా బాబు. మరి ఏం చేస్తావురా? రే, అది నా ప్రెస్ రా. సరేరా, వస్తా. రే, ఒక నిమిషం, ఈ క్లైమాక్స్ చూసి వెళ్ళిపో, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటానరా. పెళ్ళ ల్యాప్టాప్ రా. కీర్తి బంగారం, కీర్తి బంగారం లోపలికి రండి. ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు, అందుకే ఇవాళ వండడం కుదరలా,
కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి బంగారం నువ్వు చద్దను ఒంటికి చలవని డాక్టర్లే చెప్తుంటే. నువ్వు రోజు మూడు పూట్ల ఇదే పెట్టు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి. చెప్పమ్మకుటి. నా జుట్టు పొడవు ఇంతేనండి, అది మీతో చెప్పకుండా దాచడం తప్పే. నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటుంది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా? నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది. మీతో ఇంకోటి దాచాను, నేను బీఎస్సీ వరకు పూర్తి చేశానండి. మరీ మంచిది, మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా, నువ్వే నేర్పించవచ్చు. పై చదువులు కావున చదువుకో, నేను చదివితా. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. అది మాత్రమే కాదు, నాకు కుస్తీయగా అది ఊళ్ళో వాళ్ళందరూ చూసారుగా, బాలే చూసు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ చాలా అవసరం. నువ్వు పోయి బంగారం. ఇప్పుడు నేను మీద సెయ్య ఇయ్యాలా, ఏతే తంతుందా, ఏం అర్థం కావట్లా. ఏంది మావయ్య? బాబు, ఈ బెక్కువాళ్ళు దిక్కుమాలిన పంచాయతీ ఎప్పటికీ తేగట్లేదు, సాగదీస్తానే ఉన్నారు. సరే వస్తా ఉండు. మీరెక్కడికి వస్తున్నారు పంచాయతీకి? మీకు కూడా తెలుసు కదా, అసలు వాళ్ళు ఎవరికి భయపడట్లేదు. మీరు పంచాయతీలు బానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా. అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట పెట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరు పంచులు తడిసిపోతాయి అని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అమ్మాయినా? అవును అమ్మాయి. నువ్వు త్వరగా వస్తే తేల్చుకు వచ్చేద్దాం. అయ్యో నేను రానండి, ఆయన్ని తీసుకెళ్ళండి. మీరు గమ్మునుండి అమ్మా, బాబు మాట అంతంత మాత్రమే వినేటోళ్ళు. నీ దెబ్బకి అది పాయే, రాతల్లి టైం అవుతుంది. లేదు, ఆయన రావడమే కరెక్ట్ అండి. కోడికూర పొయ్యి మీద ఉంది. మా అల్లుడు మడిచిన కోసి మసాలా ఎడతాడు, మనోడి కోడికూర లెక్క చెప్పు. అల్లుడు ఈ రోజు వంట తమరదే, పంచాయతీ అయిపోయాక ఇంటికొచ్చి నీ చేతి వాటం ఏదో మేము రుచొత్తాం. లేదండి, నేను బట్టలు నానబెట్టేశాను, ఉతకాలి. తమ్ముడు మనుషుల్లో పిండి ఉతికారేస్తాడు, బట్టలు లెక్క చెప్పండి. తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి, ఆరేక మరదటి లోపల వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి, నేను చెప్పలా బాబుకి ఊరి శామే ముఖ్యం, దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా, బండి ఎక్కు. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా, ఇదిగో బాబు పట్టుకో రామ్మా, లేట్ అవుతుంది. బాబు మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది, నవ్వుతూ టాటా చెప్పాం పంపించొచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా మేడం? లేదండి. ఎవరాయను ప్రేమలో తప్పుకో, వెళ్ళబోయా లెఫ్ట్కి రైట్కి బయటికి. టంగుటూరు విరేహం ప్రకామంత తర్వాత నువ్వే అన్న అంత ఫేమస్ అయ్యానా? జైలుకెళ్ళి వస్తే త్యాగమూర్తులు అంటున్నారు కదా, మనం అలాగే చెప్పు తిరుగుతాం, పోయేదే ఉంది. అల్లుడు ఎక్కడ రా, మర్చిపోయాడా నా రిలీజ్ కూడా రాలేదు. రానని చెప్తాలే. అలా జరిగిన కాడి నుంచి వీరాల ముందున్న ఊపు ఓసారు కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి, ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావురా? రే బండి స్ట్రైట్ గా అల్లుడి ఇంటికి లాగించి. చేపల పులుసా? వెళ్ళి ఫ్రై తీసుకురామ్మా. సరే సరే తెస్తాను. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా.
నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు, ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దూ గనరా. కీర్తి చేపలు పులిసి అదర కొట్టింది. లేచావు, నేను విందు కోసం వచ్చాననుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను కట్టబెట్టాలనుకున్నారు, కానీ నీ బుద్ధి ఏమైంది? చూడు రత్నం, ఈ తప్పు కారణం నేనే. కావాలంటే నన్ను తిట్టు, పాపం ఆడకూతురు ఏమనుకరా. వారం బోకల వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదంట? పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాణ్ణి నరకలేదా? నరికి సావలే. ఆడది కాపాడి ప్రాణాలతో బతకడే కన్నా శత్రు శత్రులో ముక్కలై సావటమే మంచిదని నమ్మే వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం. అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళం చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్, తేడా వస్తే కొడతాను. నిజమే, అమ్మాయిల్ని అమ్మాయిల్లా పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు. బాబాయ్, ఈయన బయలుదేరమంటా. నువ్వేర్తవే ఒసే అంటే బాగోదండి. ఆడదెవరితేనే సరే, నేను ఒసేనే మాట్లాడతానే. నువ్వేమైనా పుడివివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాల కింద తొక్కి పెంచాలరా, లేకపోతే ఇలాగే బజార్దానిలాగా రోడ్డు. మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు? అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితంతో క్లాస్ పెకుతూనే ఉంటారా? చేయి తీసుకున్నావేంటి? ఇలాంటి మేల్ చోవనిస్ట్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. చిన్నపిల్ల తెలియక తప్పు చేసిందిరా. ఒళ్ళు బలుసుంటే ఎవరినైనా కొడతావా? నీ మావ ఎన్నేసి మాట్లాడాడు మీకు తెలుసా? ఏ, ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? కీర్తి, అల్లుడు గారు చెప్పేది కరెక్టే. ఏదేమైనా నువ్వు చేసుకోవడం తప్పే. వెళ్ళి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తన క్షమాపణ అడుగుతుంది. తన క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి, మాట పెరిగితే గొడవలు అవుతాయి. ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా. పద, వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి. ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. మా మామయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల? అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వరకు అల్లుడు గారు. ఏమా, కుటుంబం అన్నాక 7 లక్షలు ఉంటాయి, సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. ఇక నీకు ఇంట్లో చూడలేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు, నాకోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు. ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. అమ్మలు, నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను చెప్పేది, వాళ్ళ మావయ్యని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఎన్ని కాపాడాను కదా, అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి, మనమేం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో, అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా, బయలుదేరు. నిన్ను దిలేసి నేనే దూరము పోతున్నా, నిన్నటి గుర్తుల్లోనే బంధి చిన్న కలలా
ఏంటి బాబా ఇది? ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంట్. అధిరా అఖిల కీర్తి ఏయ్ పోటీలో పాల్గొంటున్నావా? నాకు చెప్పనేలేదే. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి. ఎవరిని అడిగి పేరు ఇచ్చారు మీరు? నేనే నీ పేరు ఇచ్చానమ్మా. వాడినేమనుకు అన్నయ్య నువ్వు పేరు ఇచ్చావా? అవునరా నేనే ఇచ్చాను. ఎందుకు పేరు ఇచ్చారు? నువ్వు ఆడుతున్నప్పుడే అన్ని మర్చిపోతావమ్మా. వెళ్ళు వెళ్ళి ఆడు. పొద్దున అన్న ఆల్రెడీ గొడవ అయిందని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది గానీ తగ్గదు. మీకేమైనా మతిపోయిందా అండి? ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే. వెళ్లి అల్లుడు గారి మావయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి. పోటీకి పంపుతారట. పోటీకి వెళ్లి వాళ్ళతో మాట్లాడే వచ్చాను. చేసిన పంట అంతా చేసి ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీరు పెంచిన అమ్మాయినైనా చెయ్యిలేస్తుంది, నోరులేస్తుంది, మంచి మర్యాద అక్కర్లా? జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. మీరేదో పెద్ద మనకు చేసుకుని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి. మీ కూతురు లాంటి ఆడది ఈ ఇంటికి ఎట్టి పరిస్థితులు సరిపోదు. ముందు బయలుదేరండి బయలుదేరండి. వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడా. అంత బలపా వాడికి నేనెల్లుండాలి. అరవకరా, మన వైపు కూడా తప్పుందిక. కొన్నాళ్ళు పోతే వాటంతటవే తద్దుకుంటాయి. అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది. నేను చేసింది తప్పు, నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుందనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా? పానేయాలుడు పోతే పానే. తను తన లైఫ్ చూసుకుంటే మనం మన లైఫ్ చూసుకుందా? నువ్వేం బాధపడకు, తొందరలో తనకంటే గొప్ప అమ్మాయిని తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తాను. మామయ్య, ఇంతవరకు నువ్వు చేసింది చాలదా? ఇప్పుడు ఇది కూడానా? పెళ్లి చేస్తాడంట పెళ్లి. రే వీరా, ఏంటన్నా అంత మాట అనేశాడు? అల్లుడే కదరా, బాధలో మాట్లాడాడు. వదిలే వీడిని. మనం ఇలాగే వదిలేస్తాం అనుకో, రేపు ఏం నుయ్యో గొయ్యో చూసుకుని సూసైడ్ చేసుకున్నా చేసుకుంటాడు. వదలకూడదు. వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం. అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుదాం. పంపడవచ్చుగా? అండర్ ఎస్టిమేట్ చేసామన్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ 407. పంపడం తెలుసా తెలీదా? తెలుసన్నా. ఆ పంజోడి ముందు ఇప్పుడు వెళ్ళి పంపించేస్తాను. Can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. Lokesh. Over here. Thank you. Yera, tournament works enna unnai? Ha? Vachi raagane nee leelalu modalu pettesava? Ha? Nanne cheyamanta. పిల్ల మస్తు హాట్ ఉంది కదా. మైండ్ యు, షీస్ మ్యారీడ్. ఓ రియలీ? వావ్, ఐమ్ మోర్ కంఫర్టబుల్ విత్ మ్యారీడ్ ఉమెన్. ఇళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీక్ పరేస్తారంట? మెడల్స్ తేడానికి మగాళ్ళు ఉన్నారుగా. చెప్తున్నా త్వరగా రాను. నువ్వు
నేను తేలిపోవాలి. నీతో గొడవపడి నేను చంపటానికి వచ్చానుకున్నావా? ఎప్పుడైతే నీ పిల్లలు నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు. పాలు తాగే పసిపిల్లడితో గొడవకి వెళ్తాను గానీ నీతో మాత్రం గొడవకి రాను. నీ మీద చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది. నీకు విషయం తెలుసారా, ఎప్పుడైతే నీ పిల్లలు నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్లలు నా మర్యాద ఇవ్వడం మానేసింది. ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నామని ఉమ్మేసింది. రై, ఎవరా ఫోన్ చేసింది? ఇలాంటిది ఏదో జరుగుతుందని ఫోన్లో విషయం చెప్పమంటే రానా రానా అన్నావు. వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకి వెళ్ళి కూర్చుంటా. నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ రారా రే పరా. స్లిప్పులు ఎట్టి పాస్ అయ్యవా, చదివి పాస్ అయ్యవా? ఎవడు పాస్ అయ్యా నీకు అది లేదు. రాదా ఏమైందో చెప్పలేడు. ఇన్నేళ్ళుగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి. ఆ దాసుగాడు నన్ను చచ్చిన పావు అంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీరాణి నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుస్తున్నారు. నాకు బతకాలనిపించట్లే మావయ్య, ఎందులోనైనా దూకి చచ్చిపోనుంది. నేనేమన్నానరా, నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థం అవుతాయి అలుడు. నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయి అనుకో, నేను ఎప్పుడో రేసు చచ్చేవాణ్ణి. మళ్ళీ యేసు, నిన్న కాకినాడ కాంతారావు ఇంటికి వెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడు చెప్పమంట? ఏమన్నాడు? మీ అల్లుడు బారిలో గొడవ పడతాడు, పంచాయతీలో గొడవ పడతాడు, అంతెందుకు, గుళ్ళో కూడా గొడవ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్లు చేసి ఆయన కాపాడలేదు, దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు. దాని అర్థం ఏంటనుకున్నావు? ఏమర్థం మామయ్య? నీ పిల్లలు తోడలేకుండా నువ్వు ఒంటరిగా ఒంటేలు కూడా పోవని అర్థం అల్లుడు? ఇవన్నీ వింటూ నేను బతుకుండలా? ఇప్పుడే చచ్చిపోతా. నాది నువ్వు చావాలంటే తాగాల్సింది ఇది కాదు. మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫెనాల్ బాటిల్ ఉంటది, అది అయితే పని అవుతుంది. వెళ్ళి చచ్చిపోతా. సస్తా పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా? మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది. ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలరా. ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకోవనుకో, ఎతికేది ఎలాగా దొరకదు. పోయిన మర్యాద ఎన్నటికీ తిరిగి రాదు. ఏంది మామయ్య నువ్వు అనేది? నీ పెళ్ళం ఉందే, అది నీకన్నా బలశాలని ఊరు ముందే నిరూపించుకుంది. అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతుడని నిరూపించుకుని చూపించు. అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాళ్ళు గొడవ పడమంటావా? మంది ఎక్కువైంది నీకో. మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా. అవును, అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు. దీనికన్నా ఫైనలే బెటర్. ఏంది అల్లుడు ఆలోచనలో పడ్డా? ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటా చూడు, అది వేరే లెవెల్ అంతే. ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అమ్మాయిల పోటీల్లో ఈడేలా పాల్గొంటాడు చెప్పు. సెక్షన్ 407 ప్రకారం ఇది అసలు రూలే కాదు. నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో. ఫారెన్ లో జరిగింది కదా, టీవీలో మనం చూసాం కదా, బలవంతంగా ఒప్పిద్దాం. ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్? వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా. ఇందులో పెద్ద తెలుసుకోవడానికి ఏముందరా, మన ఊళ్ళో కబడ్డీ అంతో ఆ ఊళ్ళో కుస్తీ అంతా. ఏమంటున్నావు మాంసు, కబడ్డీ కుస్తీ ఒకటా? ఈ పోటీలన్నీ ఒకే బాబతరా, పేర్లే వేరు వేరు అంతే. నేను చెప్తున్నాను కదా, పోటీలో నుంచో గెలిచి తీరతావు. జై హింద్. అయ్యో, చెబితే మీకు అర్థం కాదా, అది లేడీస్ కి జరిగే పోటీ, ఆడాలి మాత్రమే ఆడాలి అందులో. జెంట్స్ ఆడే పోటీలో పాల్గొను నువ్వు. అది జరగని పని అని చెప్తున్నా? నా మేనల్లుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు, వాడికి అది లైఫ్ అండ్ డెత్. నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు, మట్టి కుస్తీ. మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా? కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్, మ్యాట్ మీద ఆడేది. కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్, మట్టిలోనే ఆడాలి, సూపర్ టఫ్. అదంతా నువ్వు చెప్పకూడదయ్యా, మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలోనే దొరలేదాం. గిల్లి గోలి బొంగరం కోతుకొమ్మచ్చి చుక్చుక్కు పిల్ల తొక్కుడు పిల్ల కర్రసాము, ఇలా మేము ఆడిన ఆటలన్నీ జీవితంలో వాడుంటావా? మేమందరం మట్టిలో మాటికెళ్ళయ్యా. నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడి పేరు రాసుకుందు. హలో సార్. అవును సార్, బాగా నసగాళ్ళ ఉన్నారు. ఇదిగో వస్తున్నారు. ఈడే ఒక పొట్టినాస మన నస అంటున్నాడు. వెళ్ళి వెళ్ళు, నువ్వు వచ్చాక చెప్తా. ఏంటి ప్రాబ్లం సార్? రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్. కీర్తితో కుస్తీ పట్టాలి,
పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నసపెడుతున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్? ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా? కోర్టుకు వెళ్ళమన్న భయ్యా, ఇడియట్స్. కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు. వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు. అందరూ తప్పేంటి? అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా? ఏంటి నువ్వు, మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగలేదు. జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్. స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా, అంత మంచేట్లో పనేగా. అచ్చరా, నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కమాన్, ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్కే బెనిఫిట్. ఎలా చెప్పు, ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, స్పాన్సర్స్ చాలా మంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా ఆగొచ్చు. ఎండితో మాట్లాడానయ్యా, ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండీ పోటీకి ఓకే అనేశారు. పోటీలో ఈయనే పాల్గొనబోయేది? పేరు వీర. వీర, మీరు ఏపీలో రెజ్లింగ్ ఛాంపియనా? ఇక మీద నేర్చుకోవాలి. అన్నయ్య కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు. ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి? 20 ఏళ్లుగా కుస్తీ పడుతున్నా, నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు. ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు? ఇదంతా రత్నగారి నాటకాలు అన్నయ్య. వాడి కోసమైనా మన అమ్మాయి పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి. బాగుందయ్యా నువ్వు చెప్పేది. ఊరందరి ముందు దీని మొగుడిని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు? కీర్తి, ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసిరా, మనకి కుస్తీ వద్దు ఏమొద్దు. సార్ పోస్ట్. ఏంట్రా అది? పొగరు కాకపోతే ఎంత పని చేశారో చూడు. డైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు, ఆవేశపడద్దు ఆవేశపడద్దు అన్నారు. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా? విడగొట్టేద్దామనే వీళ్ళంతా చూడాలన్నయ్య. భగవంతుడా, ఈ పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. కోడాంగి కుస్తీ సమాజం. ఏంట్రా ఇదేదో తేడా ఉంది? ఈ ఏరియా మొత్తంలో ఈయనరా పెద్ద కుస్తీ పైలవాన్. ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం. ఆయనరా కోచు? కోడాంగి ఈయన అనుకుంటా, పేరు తగ్గట అనట. రా పిచ్చుకొక్కరి సెంటర్ అడుతున్నాడు, ఈడెం కుస్తీ నేర్పిస్తాడరా. ఏంట్రా నుంచి చూడ పరిగెడుతున్నారు? పదరా కరిచేసి ఎలా ఉన్నాడు? నమస్తే. ఎవరురా మీరు? నేను వీరా, వీడి చట్టం. పేర్లు అడిగానా? స్టూపిడ్స్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? 15 రోజుల్లో నేను మట్టి కుస్తీ నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి, నన్ను ఆశీర్వదించండి కోచ్. 15 రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సాంబారా? కుస్తీరా? తెలుసు కోచ్, ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి పేరిచ్చాను, అందులో గెలవకపోతే నా పరువు పోద్ది కోచ్. మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు? కబడ్డీ తెలుసు కోచ్. కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలీదో చెప్పాలి, అది వదిలేసి కబడ్డీ ఆడుతున్నావు. పిచ్చా నీకు? ఈడు మంచోడే కోచ్, ఇలా మాకే కొంచెం పిచ్చ, అందుకే కబడ్డీ కుస్తీ ఒకటని చెప్పాం. మించు ఆ పిచ్చోడి దగ్గర నేర్చుకోపో. కోచ్ ఆగండి కోచ్, కోచ్ కోచ్ ప్లీజ్ కోచ్, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. అంత పెద్ద పోటీనా, ఇంత కసిగా ఉన్నావు? చెప్తాను కోచ్, నా వైఫ్ తను. ఇప్పుడు అర్థమైంది, మిగతా కథ నేను చెప్తాను. నీ వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం, ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు కావాలి, అందుకని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నావు. ఏమై కరెక్ట్? అది కనిపెట్టారు కోచ్. నా కథ కూడా షేమ్ టు షేమ్, నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నీకు కుస్తీ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. ఈ పోటీలు అవి ఉత్తమా, చెప్పేది విను. నీ ఇష్టం వచ్చినట్టేడు,
నా మాట ఎప్పుడు విన్నావని? అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు. అందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడే పెక్తున్నావు? లేదురా, మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది. ఫీల్ అవుకో, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎలా చెప్తున్నావు? షార్ప్ అట్టా చూసావా? చూశాను. అందులో రంగయ్య ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎవరు గెలవాలా, చివరికి దిక్కులు చూసిన సమరానే గెలిచాడు. వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్లు చూసి దాని చెల్లే గెలిచింది. ఇంకోటి చెప్పనా, తమ్ముడులో బాక్సింగ్ జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టారే కప్పు కొడతాడు. దీనిలో నీతేంటి? మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు, నువ్వు బాగా దిక్కులు చూస్తున్నావుగా. ஊர்க்கார்கி என்ன நினைப்பாங்க? சொந்த காரி வெட்டி என்ன பதில் சொல்றது? எங்க மாட்டாங்க ஏர் மாட்டில பதில் ப்ளீஸ் பா அப்பா, எனக்கு கல்யாணம் வேணாம்ப்பா, ப்ளீஸ் பா அப்பா, ப்ளீஸ் பா. எந்த காரியம்? பொண்ணு வீட்டை விட்டு வந்து 2 மாசம் ஆச்சு, அவளுக்கு என்ன ஆச்சு? அவ எங்க போனான்னு தெரியாம அவ அம்மா வீட்ல படுத்த படுக்கையா கிடக்கா. நீ ஒரு கோச் தானையா? நீயாவது வீட்டுக்கு இன்ஃபார்ம் பண்ணிருக்கலாம்ல. இவ்வளவு நாள் என் பொண்ணை பத்திரமா பாத்துக்கிட்டதுக்கு இத பிடி. வண்டி அவ்வளவுதான். ஆ அம்மாய் குஸ்திலோ மெடல் கொட்டாலని ఎన్నో కలలు కంది. ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. అది తప్పించుకుందామనే తను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యింది. పాపం. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా? కేవలం 15 రోజుల ట్రైనింగ్ తీసుకుని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు. అతను ఇంకెవరో కాదు, మన వీరానే. అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ. నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు? మీకే కోచ్. నో నో, నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి. నువ్వు రే, గెలిచినప్పుడు కదరా డెడికేట్ చేయాలి, ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు గోలా? ఎక్కడికి? మెక్కడానికి. యా వస్తావా? కోచ్, వైఫ్ వైఫ్ అండ్ వైఫ్ గురించి మాట్లాడుతున్నారు. మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది, ఇంకా ఆవిడ గురించి తలుచుకుంటున్నారా? రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే. తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది, ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది. అంతా తన ఇష్టమే. పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు, కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం. మీ మధ్య అసలు గొడవలు రాలేదా? నేను నీకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు. నేను నీకు ఎంత ముఖ్యమో, నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్యే గొడవలు వస్తాయి. దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు. మేము గొడవ పడని రోజంటూ ఉండదు, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. నీ పెళ్ళాం మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మొకటం లేని మహారాణి అవుతుంది. తన మాటే శాసనం, దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు. మీరొకరు కోచ్, చాలా ఇళ్లలో పెళ్ళాం చెప్పిన దానికి మొగుడు తలాడించినా గొడవలు వస్తానే ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి 10-15 సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. 15 సంవత్సరాలా? ఆ తర్వాత సర్దుకుపోతాయా? వెంటనే సర్దుకోవు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా. అప్పుడప్పుడు ఇంకో 7-8 సంవత్సరాలకి గిల్లి కచ్చాలుంటాయి. అప్పుడైనా సర్దుకుపోతాయా లేదా? ఆ తర్వాత ఇద్దరికి వయసు 50-60 పైబడుతుంది. గొడవ పడ్డానికి ఇద్దరి ఒంట్లో శక్తి ఉండదబ్బా. ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం. అరవై ఏళ్ల తర్వాత కలిసి బతికితే ఏంటి, చస్తాయంటే? కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓతగా క్లాస్ పెగుతున్నాడు. సెగ్గు లేకుండా నువ్వు వింటున్నావు. అతయ్య మామేలేడా? బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు, కూర్చో. పోటీ రేపేనా వీరా? అవునతయ్య, రేపే. ట్రైనింగ్ బాగా జరిగిందా? అదెందుకు అడుగుతావులే అతయ్య, దోవల తీర్చేశాడు.
చాలు చాలను మొత్తుకున్న కోచ్ వదలలేదు. ఎవీ వర్కౌట్, చేతులు కళ్ళు బా పట్టేసే అత్తయ్య. నువ్వెంత ట్రైనింగ్ తీసుకున్నా తనని గెలవడం కుదరదు. అలాంటప్పుడు ఎందుకు కష్టపడ్డాం? స్ట్రైట్ గా మ్యాచ్ గా వెళ్ళిపోవచ్చు కదా. ఏందత్తయ్య, నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయావా? నువ్వు ఎప్పుడైతే నీ పెళ్లంతో పోటీ పడాలనుకున్నావో అప్పుడే ఓడిపోయావు. మీ మావయ్య బుద్ధి తక్కువ పనిచేస్తుంటే ఆయన మాట విని నువ్వు తప్పు చేస్తే ఎలా? ప్రపంచంలో ఏ మొగుడైనా తన పెళ్లంతోనే పోటీ పడాలనుకుంటాడా? మీ మగాళ్ల దృష్టిలో ఆడదంటే నోరు మూసుకుని మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తూనే ఉండాలి కదా? నాకు తెలియక అడుగుతాను, ఆడదలేకుండా మీరు బతకగలరా? చచ్చే వరకు ఆడదాని మీదే ఆధారపడతారుగా. పెళ్ళయ్యే వరకు అమ్మ అనే ఆడది, పెళ్ళైన తర్వాత పెళ్ళం అనే మరో ఆడది. నువ్వు అడగొచ్చు ఆడాళ్ళు మగాళ్ళ సాయం లేకుండా బతకగలరా అని. ఎంతో మంది ఆడాళ్ళు మగాడి సాయం లేకుండా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, కాని మగాళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అడిగితే మా కోసం కాదు పిల్లల కోసం అంటారు. ఏ ఆడిపిల్లలేగా, పెంచలేడా? పెంచడు, ఎందుకంటే ఆడికి పెంచడం చేత కాదు. అసలు పెళ్ళెందుకు కనిపెట్టారో తెలుసా? ఏ మగాడైనా స్వార్థపరుడే, ఆడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆ తప్పు ఆడి చేయకూడదని మిగతా వాళ్ల గురించి కూడా ఆలోచించాలనే ఈ పెళ్లిళ్ళు కనుక్కున్నారు. అప్పుడు ఆడి జీవితంలోకి ఒక ఆడదొస్తుంది, పిల్లలు వస్తారు, వాళ్ల కోసమే బతకడం మొదలెడతాడు. అది వాడికి భారమే, కాని ఆ భారాన్ని కూడా మొయ్యలేకపోతే వాడి బతుక్కు అర్థమే లేదయ్యా. నీకో విషయం చెప్పనా, నీ పెళ్ళం ఒక రెజులర్ అని మనం పెళ్లి చూపులకు వెళ్ళిన రోజే నాకు తెలుసు. చెప్తే ఈ పెళ్లి చేసుకునేవాడివా? కీర్తి లాంటి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ మారుతుంది, నువ్వు మారుతావని ఆశపడ్డాను, అందుకే నీకు చెప్పలేదు. వీరా, ఒకరోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కీర్తిని నేను గుడికి తీసుకెళ్లాను. రెస్లింగ్ ని పూర్తిగా మర్చిపోయావా? 48 రోజులు ఒక విషయాన్ని వదలకుండా చేస్తే వాళ్ళకి అది అలవాటైపోతుందంటారు. 15 సంవత్సరాలుగా రెస్లింగ్ మాత్రమే నాకు తెలుసు, ఎలా మర్చిపోమంటారు? అయితే మరి ఈ జీవితం ఎందుకు కావాలనుకున్నావు? మనమందరం కుటుంబానికి కట్టుబడిన వాళ్ళం. కుటుంబమా కెరీరా అన్న చాయిస్ వచ్చినప్పుడు కుటుంబాన్ని చూస్ చేసుకున్నాం మనం. నువ్వు చెప్పేది నిజమే, కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబం గురించి అంత ఆలోచించకూడదు. దేన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. ఆలోచించడానికి ఇది బాగుంటుంది. మిగతా దేశాల్లో ఆడాళ్ళు పోటీలో విన్ అవడానికి ఆపోజిట్ ప్లేయర్స్తో తలపడితే సరిపోతుంది, కానీ ఇండియాలో మాత్రం ముందు ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి గెలవాలి. దాంతోనే సగం జీవితం అయిపోతుంది, ఇంకెంట్లో వాళ్ళని ఒప్పించడానికి మిగతా సగం అయిపోతుంది. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. చూడు వీరా, నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. కాదని మీ మామయ్య మాటలు విన్నావనుకో, జీవితంలో నష్టపోయేది నువ్వే. అతయ్య, నువ్వేనా మాట్లాడేది? నేనేం చదువుకున్నాననుకుంటున్నావు? 4వ తరగతేగా. బిఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. అబద్ధాలాడే మా బాబు మీ మామయ్య కట్టబెట్టాడు. రేపేగా మ్యాచ్, చూసుకుందాం. కేరళనా ఏపీయా? సరే మాట్లాడదాం, ఉంటానా. అల్లుడు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మామయ్య. కాఫీ ఏమైనా ఇచ్చిందా? వద్దు మామయ్య, నేను బయలుదేరతా. ఏంటి అల్లుడు కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నావే? మాట్లాడుతున్నాను. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు. ఓయ్ కాఫీ తీసుకురాపా. ఏయ్, 2 కాఫీ ఫుల్ స్ట్రాంగ్. 1 మీ 1 అల్లుడు. అల్లుడు కాఫీ ఫుల్ షుగర్, నా కాఫీ నో షుగర్. అర్థమైందా? ఓ చిత్రా, అర్థమైనట్టు తలాడించేసి లోనకి వెళ్ళి షుగర్ గూటించేయకు. అసలే షుగర్ పొగలనంత ఉంది. ఏట్రా కొట్టం. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. ఈ బాల్ తో ఓవర్ అయిపోయింది. ఏ పట్టుకోరా, మామ బాల్ తీసుకుంటాం. రే, ఏంట్రా అలా రే? రీ రండ్రా, వెళ్ళిపోదాం, మామ వచ్చాడు. సారీ మామ, అంటే కింద పడిపోయాయి.
కీర్తి లోన్ ఉంది, తన కలవాలి, ఈ లోపలికి రానివట్లా. ఓ, నువ్వే కీర్తి హస్బెండా? అవును సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను కీర్తికి ఇన్ఫార్మ్ చేస్తా. అలాగే సార్. ఏమందండి, నేను లోపలికి రావచ్చా? కీర్తికి నిన్ను మీట్ అవడం ఇష్టం లేదంట. నువ్వు మగాడివైతే పోటీలో గెలవమంటుంది. ఇక బయలుదేరు. కీర్తి, కమ్ ఆన్, గెట్ అప్, లెట్స్ ప్రాక్టీస్. ప్రాక్టీస్? ఇప్పుడా? No chance. I cannot. I'm so tired. See, Anu has come. Ayyo, dai chesi odileyandi. Nen intiki vellali. Okay. Coach? Evaradi? మట్టి కుస్తీ టోర్నమెంట్ లో భార్య భర్తల మధ్య పోటీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. వీరకీర్తి పోటీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కలి ప్రభావం ఇది, ఇంకేమంటాం? మీ అభిప్రాయం? జీవితమే ఒక కుస్తీ పోటీ. మా మగజాతి విడుదల కోసం పోరాడి ఏకైక వీరుడు వీరానే. ఆయన గెలిచాడంటే తిరుపతికి నడుచుకుంటూ వెళ్లి గుండు కొట్టించుకుని హుండీలో 10 రూపాయలు వేద్దామని మేమందరం ఒక్కొక్కరం. ఆడా మగ అనే డిఫరెన్స్ లేదు, చివరికి గెలిపెవరదో చూద్దాం. అమ్మాయిలు అన్నిటిలో సమాన హక్కులు కావాలంటున్నారుగా, అయితే వచ్చి పోటీ పడమని చెప్పండి. ఎండోళ్ళని పిల్లలు నోటి మూసుకుని పడుండాలి, చూసుకుందాం. అమ్మాయిలు తిరిగి కొట్టడం నేర్చుకున్నారు, ఇక మగాళ్ల కథ అంతే. వంద మాట్లాడచ్చు, ఎవడేమన్నా ఆడది మగాడి కిందే. ఇక మాటలు లేవు, ఏమున్నా స్టేడియం లో చూసుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్, వి ఆర్ వెయిటింగ్, లెట్స్ ఎంజాయ్. భార్యా భర్తల మధ్య జరిగే కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారా అని జనం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అమ్మాయే గెలుపు, తప్పకుండా అమ్మాయే గెలుస్తుంది. వీరాజే గెలుపు. కీర్తి, కీర్తి, కీర్తి ఆర్మీ. కేరళలో మట్టి కుస్తీ పోటీలు గత 100 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీనమైన ఈ మట్టి కుస్తీ పోటీ ఈ మట్టికే మనం ఇచ్చే మర్యాద లాంటిది. ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మట్టి కుస్తీ పోటీలు మీ ముందు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. మన అకాడమీ తరఫున కుస్తీ అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాము. 50కి పైగా ప్లేయర్స్ పాల్గొనబోయే ఉత్కంఠభరితమైన 32 పోటీలు జరగనున్నాయి. చివరిగా జరగబోయే స్పెషల్ కేటగిరీ పోటీ ఒక భార్యా భర్తల మధ్య ఇదో మొదటి రౌండ్ స్టార్ట్ అవబోతుంది. పంచాయతీ బోర్డులో ఉన్నాం, అల్లుడు మ్యాచ్ మొదలవుతుంది కదా, తొందరగా వచ్చారా? సార్, మీరు ఒక రెస్లింగ్ కోచ్ గా వీరా కీర్తి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటారు? నో డౌట్ అబౌట్ ఇట్, కీర్తి విన్నర్. ఆ వీరా చావు దెబ్బలు తింటాడు, మీరు అనవసరంగా వాడికి బిల్డప్ ఇస్తున్నారు, వాడికి అంత సీన్ లేదు. కీర్తి, ఆర్ యు ఓకే?
నీ హస్బెండ్తో ఎలా పోటీ పడాలని ఆలోచిస్తున్నావా? ఈ నిర్ణయం నీది కాదు, వాలంటరీగా వాడే మ్యాచ్ అరేంజ్ చేయమని ఫోర్స్ చేశాడు. వాడిని కొట్టడంలో అసలు తప్పే లేదు. ఫస్ట్ రౌండ్లోనే వాడు కథ ముగించి నీ గురించి ప్లేయర్స్ ముందే చెప్పారు, నువ్వెవరో నీ క్యారెక్టర్ ఏంటో. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది కదా సార్, నన్నేం చేయమంటారు? ఎనీ ప్రాబ్లం? కీర్తి ఈస్ ప్రెగ్నెంట్. మ్యాచ్కి ముందు ప్లేయర్స్కి చేసే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మిస్సెస్ కీర్తికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది కీర్తికి చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేయగలం, మ్యాచ్ క్యాన్సిల్ చేయక తప్పదు. మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు, ప్లాన్ ప్రకారం మ్యాచ్ జరగాలి. నీకేమైనా పిచ్చా? ఏదైనా జరిగితే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. షో మస్ట్ గో ఆన్. వద్దు సార్, మ్యాచ్ ఆడితే స్ట్రెయిన్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే మాకు లక్షల లాస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి ఎవరు సమాధానం చెప్తారు? ఇన్వెస్ట్ చేసిన స్పాన్సర్స్కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? సార్, మీరు మాట్లాడేది బిజినెస్ గురించి, నేను చెప్పేది ఒక ప్రాణం గురించి. మొగుడు పిల్లలే కొట్టుకుని విడిపోతుంటే బిడ్డకి ఏమైతే ఏంటి డాక్టర్? ఈ పోటీలో ఏం జరిగినా అది నా బాధ్యత. అయినా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. మీరు చెప్పిందల్లా చేయండి. సైలెన్స్! చెప్తుంటే బుర్రకెక్కట్లే. రావెళ్దాం. ఏంటి ఆటలుగా ఉందా? నేను ఆ పెళ్ళంతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చా. తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు, నన్ను ఇప్పుడు ఫైట్ చేయమంటున్నారు. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కమిటీ రూల్స్ ప్రకారం నువ్వు ఇంకో ప్లేయర్తో పోటీ పడాల్సిందే. ఈ అమ్మాయితో నేను పోటీ పడలేను. నిన్న ఆడపిల్లతోనే పోటీ పడమంది, మగాడితో ఏం కాదుగా. ఏ
ఓడిపోతే ఊరు ముందు పరుగు పోతుందని భయపడుతున్నావా? ఊరు ముందు పరుగు పోవడానికి ఏం కొత్త కాదుగా, మరేంటి? పెళ్ళాంతో పోటీ పడాలని మూర్ఖంగా ఆలోచించడం నా తప్పే. అందుకని ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరితో నేను పోటీ పడలేను. మ్యాచ్ ఆడితే గానీ నన్ను ఇక్కడి నుంచి పంపించరంటే నీతో పోటీ పడతా. మగ్గాడివైతే రారా. నువ్వు పొద్దున్నే మాట్లాడుతున్నావా? ఆయన పెద్ద కోచ్ రా, ఆయనతో పోటీ పడతానంటేమిటి? కోచో గోచో ఓవర్గా మాట్లాడుతున్నాడు రా. మడతెట్టి మట్టి గడిపిస్తే గానీ మాటండు. వీడి గురించి తెలియక మాట్లాడుకో. ఢిల్లీ మ్యాచ్ లో ఒకడిని కొడితే వాడు అక్కడే చనిపోయాడు. అతనితో పోటీ పడతానంటున్నావు? వీడెవడైతే నాకేం సార్? నా వైఫ్ కి ఏమైందో తెలియట్లా హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా రూల్స్ గిచ్చని పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. వీడితో పోటీ పడమంటే నేను దిగుతా, లేదంటే ఇప్పుడే బయలుదేరతా. చావు దెబ్బ తినడానికి వాంటెడ్ గా వచ్చి వాళ్ళలో సీక్రెట్ పెళ్ళని చెప్తేనే మూడు తెలుస్తుంది, కానీ ఇది నీ పెళ్ళం కూడా తెలీదు. నేను చెప్తున్నా విను, నువ్వు నాన్నవి కాబోతున్నావు. కీర్తి కడుపుతా ఉంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. బిడ్డ చచ్చినప్పుడు లేదని చెప్పి నేనే పోటీకి పంపించా, కానీ నీ బిడ్డ ఐస్ కట్టిదే తప్పించుకుంది. లేకపోతే నీ బిడ్డ నువ్వే చంపుకున్నా. Ah!
డాక్టర్ వాడు రూల్స్ మీరే ఆడుతున్నాడు. వదిలేయండి సార్, ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనకు కావాల్సింది అదే కదా. ఈ విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారు మీరు? నా వైఫ్ కీర్తికి డెడికేట్ చేస్తున్నా. మీ వైఫ్ తో పోటీ పడడానికి ఇందులో పాల్గొన్నారు, కానీ ఈ విజయాన్ని మీ వైఫ్ కి డెడికేట్ చేయడానికి గల కారణం? నేను ఇక్కడికి వచ్చింది పోటీలో పాల్గొనడానికో, కీర్తి మీద గెలవడానికో కాదు. తన గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను, అవన్నీ చెప్పి తనని నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. అమ్మాయిల అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని ఈ లోకానికి చెప్పడానికే నేను ఓడిపోయినా పర్వాలేదని ఈ స్టేజ్ ఎక్కాను. జీవితంలో కొన్ని విషయాలు కొంతమందికి లేటుగానే అర్థం అవుతాయి, నాకిప్పుడే అర్థమయ్యాయి. నిన్నటి వరకు అమ్మాయిల కంటే అబ్బాయిలే అన్ని విషయాల్లోనూ గొప్ప అనుకునేవాణ్ణి, అది తప్పని కీర్తి వల్ల తెలుసుకున్నా. నేను కుస్తీ అనగానే ఏదో పట్టుకుని కింద పడేయడమే అనుకుని ట్రైనింగ్కి వెళ్ళాను, కానీ ఆ ట్రైనింగ్కి వెళ్ళపోయింటే కీర్తి పడ్డ కష్టాలు జీవితాంతం తెలుసుకోలేకపోయేవాడిని. ఒట్టి 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నా, నా వల్ల కాలేదు. ఒళ్ళంత నొప్పులు, కానీ ఒక అమ్మాయి 15 ఏళ్లగా ఇదే పని మీద ఉంది, తను ఎన్ని బాధలు అనుభవించుంటుంది. ఇండియాకి ఆటలకి చాలా దూరం, మనం అబ్బాయిల్ని ఆటలాడుకుంది చాలు, ఇంట్లో కూర్చొని చదువుకోండి అంటాం. అలాంటప్పుడు అమ్మాయిలను ఆడుకోవడానికి ఎలా పంపిస్తాం? ఈ ప్రపంచాన్ని ఎదిరించి ఆడాలనుకునే అమ్మాయిలకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ కళ, లక్ష్యం, గుర్తింపు అన్నిటినీ చంపి పాతేసి కుటుంబమే నీ గుర్తింపు, ఇంతే నీ జీవితం, ఈ కళలన్నీ మనకొద్దమ్మా అని క్లాస్ పీకుతాం. సరైన ట్రైనింగ్ సపోర్ట్ చేసే కుటుంబం ఉంటే ఒలింపిక్స్ లో బంగారు పథకం కొట్టగలిగే కోట్లాది అమ్మాయిలు మన దేశంలో కూడా ఉన్నారు. ఆ కోటిలో ఒక బంగారమే నా కీర్తి. ఇన్ని రోజులు తన విలువేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను, అందుకే మీ అందరి ముందు నా బంగారానికి క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు కీర్తి. మీ ఆయన నీతో పోటీ పడకుండానే నీ మీద గెలిచాడు. కీర్తి, హలో, ఏం చేస్తున్నారు? కనపట్లా, సెలైన్ ఎక్కిస్తున్నా. నా పెళ్ళానికి ఏ సెలైనో అవసరంలా, తనెవరో తెలుసా? రెస్లర్. కీర్తి, ఇంకా ఇక్కడ ఏమన్నా ఉంటే అడ్డమైన సెత్తా ఎక్కించి డబ్బులు గుంజుతారు, పద ఇంటికి వెళ్దాం. డివోర్స్ నోటీస్ పంపించారుగా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఆవిడ రారు, మీరు బయలుదేరొచ్చు. ఏంది కీర్తి, నువ్వు ఈ విషయాలన్నీ నర్సుకెందుకు చెప్పావు? నువ్వు ఎక్కించినవన్నీ చాలుగానే ముందు బయటికి నడు, వెళ్ళు వెళ్ళమ్మా. ఇట చూడు, ఆ డైవర్స్ నోటీసు ముదనష్టపు మాంసు మతిలేని వకీలు నాకు తెలియకుండా పంపించారు, దాన్ని చించి చెత్తబుట్లో పడే. నువ్వు రా, ఇంటికి వెళ్దాం. నేను రెస్లింగ్ లో సాధించాలని నాకు కలుండేది, నేనేం చేయలేకపోయాను. నా బిడ్డైనా ఏదో ఒక రోజు ఈ దేశం కోసం ఆడాలన్నది నా ఆశ. నీతో ఉంటే అది అసలు జరగదు, నువ్వు బయలుదేరొచ్చు. నీ వల్ల కాదని నువ్వు ఎట్ట అనుకుంటావు? నీకేమంత వయసు అయిందని మారి కుమ్మ పిల్లలు కానీ వచ్చాడలా, దేశానికి మెడల్ తెచ్చిపెట్టలా? ఒకరిని కాదు ముగ్గురు కనింది. మారికొమ్మ బాక్సింగ్ ప్లేయర్ అమ్ముకుంటే తన మీద సినిమా కూడా వచ్చింది. మేరీకొమ్మ. మేరియో మారియో, ఆమెలా నువ్వు సాధించగలవు, నేను నిన్ను గెలిపిస్తాను. నిజమేనా? నిజంగానే చెప్తున్నా, ఇక మీదట్ నువ్వు ఆపోజిట్ టీంతో గొడవ పడితే చాలు,
కుటుంబంతో గొడవ పడక్కర్లా. మాట మార్చావు కదా, మన బిడ్డమే తొట్టు. Claps go to...